పిఠాపురం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక దివ్యక్షేత్రం. పిఠాపురం కాకినాడ నుండి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రి నుండి 60 కిలోమీటర్ల దూరంలో మరియు విశాఖపట్నం నుండి దాదాపు 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. పిఠాపురానికి రాజమండ్రి కాకినాడ నుండి బస్సు మరియు ట్రైన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. పిఠాపురం క్షేత్రంలో శివుడు స్వయంభూ శ్రీ కుకుటేశ్వర స్వామిగా కొలువై ఉండగా, శ్రీ పురోహితిక అమ్మవారు అష్టాదశ శక్తిపీఠములలో 10వ శక్తిపీఠంగా కొలువై ఉన్నారు. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం గయాసురుడనే రాక్షసుని సంహారార్థం శివుడు కోడిపుంజు ఆకారంలో వచ్చాడని మరియు శివుడు ఇక్కడ కోడిపుంజు ఆకారంలో వెలిచాడని చెప్తారు. గయాసురుని సంహారం అనంతరం అతని పాదాలు ఈ ప్రాంతంలో పడడం చేత ఈ క్షేత్రాన్ని పాదగయా క్షేత్రంగా పిలుస్తున్నారు. అలాగే గయాసురుని శిరస్సు పడిన ప్రాంతాన్ని శిరోగయగా పిలుస్తారు. ఇది బీహార్ రాష్ట్రంలోని గయలో ఉంది. ఈ క్షేత్రంలో విష్ణుమూర్తి కొలువై ఉండగా మంగళగౌరీదేవి శక్తిపీఠం కలదు. అలాగే ఒరిస్సానందలి జాజ్పూర్ వద్ద గయాసురుని నాభిభాగం పడినందున ఆ ప్రాంతం నాభిగయగా ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రంలో బ్రహ్మదేవుడు కొలువై ఉండగా గిరిజాదేవి శక్తిపీఠం కలదు. బీహార్లోని గయా, ఒరిస్సాలోని జాజ్పూర్ మరియు ఆంధ్రప్రదేశ్ నందలి పిఠాపురం క్షేత్రాలనే త్రిగయా క్షేత్రాలుగా పిలుస్తారు. ఈ క్షేత్రంలోని మూల విరాట్టైన కుక్కుటేశ్వర స్వామికి ఎదురుగా ఏకశిలతో రూపొందించిన అతిపెద్ద నందీశ్వరుని విగ్రహం ఉంది. ఈ క్షేత్రంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారు శ్రీపాద శ్రీవల్లభునిగా కొలువై ఉన్నారు. ఈ క్షేత్రంలో ప్రతిరోజు అన్నదాన సౌకర్యం కూడా దేవస్థానం వారు కల్పిస్తున్నారు. పిఠాపురం క్షేత్ర దర్శనం పితృముక్తికరం, సర్వపాపహరం, సర్వాభీష్ట సిద్ధప్రదం మరియు సర్వదుఃఖహరం.